హాయ్ వివర్స్ నిన్న ఒక్కరోజే ఓటింగ్ భారీ లెవెల్లో జరిగినట్టు తెలుస్తూ ఉంది సో అందులోనూ నైట్ వన్ అవర్లో అయితే ఎక్కువ ఓటింగ్ జరిగింది సో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి నిన్న నైట్కి ఇప్పటికీ సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి అంటే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యే వరకు ఎంత ఓటింగ్ పోలైంది అనేది ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ నేను ఇస్తున్నాను ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఇక ఓవరాల్ పర్సంటేజ్ వైజ్ చూస్తే టాప్ వన్ ప్లేస్ లో శ్రీరామ్ చంద్ర ట్వంటీ వన్ పర్సెంటేజ్ తో ఉన్నాడు ఇక రవి అయితే నైన్టీన్ పర్సెంటేజ్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు వీరిద్దరికైతే ఈ వీక్ ఓటింగ్ పోటాపోటీగా జరిగింది ఇక థర్డ్ ప్లేస్ లో థర్టీన్ పర్సెంటేజ్ తో సిరి ఉంది సిరికి లాస్ట్ డే కొంచెం తగ్గినట్టు కనిపించిన తనైతే థర్డ్ ప్లేస్లోనే ఉంది ఇక కాజల్ అయితే ట్వెల్వ్ పర్సెంటేజ్తో ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది స్టార్టింగ్ లీస్ట్లో ఉన్న కాజల్ ఎండింగ్కి వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్కి రావడం జరిగింది ఇక జెస్సీ అయితే నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్తో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు నిన్న నైట్ అయితే జెస్సీ డేంజర్ జోన్లో ఉన్నాడు ఇప్పుడైతే ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసాడు ఇక సిక్స్త్ ప్లేస్లో అయితే ప్రియా గారు నైన్ పర్సెంటేజ్తో ఉన్నారు ప్రియా గారికి కూడా నిన్న ఓటింగ్ భారీ లెవెల్లో జరిగింది ఇక లోబో అయితే ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ తో సెవెంత్ ప్లేస్ లోకి వచ్చాడు అంటే ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లోనే ఇక యానీ మాస్టర్ అయితే ఎయిట్ పర్సెంటేజ్ తో ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం యానీ మాస్టర్ ఎలిమినేట్ కావాలి కానీ నైంటీ పర్సెంటేజ్ వరకు ఇక్కడ మాత్రం మెయిల్ కంటెస్టెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో ఎందుకంటే మనం టూ వీక్స్ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ ఉన్నాడు కానీ ఈసారి ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ సో చూసుకుంటే మేల్ లోబో ఉన్నాడు లోబో కంటే ముందు జెస్సీ ఉన్నాడు మేల్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం అది మాన్యువల్ ఎలిమినేషనే కాబట్టి ఓన్ డెసిషన్ మాత్రం బిగ్ బాస్ దే ఉంటుంది సో నేనైతే ఈవినింగ్ కల్లా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి